ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ దీపావళి కానుక ప్రకటించబోతోంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని రకాల సంఘాల నేతలతో చర్చిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి 30 మంది డెలిగేట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 6 ప్రధాన డిమాండ్లపై ఉద్యోగులు చర్చించనున్నారని తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఉద్యోగుల మెడికల్ బిల్స్, సిపిఎస్ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్స్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ దీపావళి కానుక ప్రకటించబోతోంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని రకాల సంఘాల నేతలతో చర్చిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి 30 మంది డెలిగేట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 6 ప్రధాన డిమాండ్లపై ఉద్యోగులు చర్చించనున్నారని తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఉద్యోగుల మెడికల్ బిల్స్, సిపిఎస్ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్స్ తో సీఎం రేవంత్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైతు వైశాలి 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది అన్నటువంటి అంశంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆనాడు కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ సంఘాలన్నీ కూడా ఉన్నాయి. మూకుమ్మడిగా ఒకటి రెండు సంఘాలు మినహాయించే దాదాపు అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం అని మూకుమ్మడిగా అందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని ఉంది. ఇదే విషయాన్ని ఆనాడు ఈసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి కూడా మీకు మద్దతు ఇస్తాం, మీరు అధికారంలోకి వస్తే మా డిమాండ్ పరిష్కరించామని ఆనాడు చెప్పిన నేపథ్యంలో దాదాపు 10-15 నెలల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కోరుకున్నటువంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్లలో ప్రధానంగా 6-7 డిమాండ్లైనా పరిష్కరించాలి అనేటువంటి అంశం మీద ఈ రోజు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అవుతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఈ రోజు భేటీ అయినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. దీంతో ప్రధానంగా 5 డిఏలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ డిఏలు వెంటనే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే దీపావళి కూడా రాబోతుంది, దీపావళి కానుకగా మాకు ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని ఉద్యోగ సంఘాలు సీఎం ముందు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పీఆర్సీ ఫిట్మెంట్ కూడా 51% వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా హెల్త్ స్కీమ్ అనేది చాలా కీలకంగా ఉంది. ఉద్యోగులకు చాలా కాలంగా ఇది ఎక్కడ పడితే అక్కడ చేసుకునే ఎంత సీరియస్ కండిషన్ ఉన్నా కూడా వాళ్ళు సరైనటువంటి హాస్పిటల్లో చూడట్లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆనాడు కేసీఆర్ కు చాలా సందర్భాలు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు అన్నటువంటి అపవాదం ఉంది. కనుక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని భరోసాతో ఆనాడు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డితో కూడా మొన్న కలిసినప్పుడు చెప్పారు. అందుకనే హెల్త్ స్కీము వాళ్ళకు పూర్తిగా అమలు చేస్తే వాళ్ళు ఏ హాస్పిటల్లో అయినా చూపించుకోవడానికి వెసులుబాటు ఇచ్చేలాగా ఈ హెల్త్ స్కీమ్ ఉండాలనే డిమాండ్ అయితే పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సిపిఎస్ రద్దు అనే ఇష్యూ పెద్ద ఎత్తున పెద్ద ఇష్యూగా మారింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ దాని తర్వాత కానీ పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. ఈ అంశం మీదనే సీఎం తో మాట్లాడే అవకాశం ఉంది. సిపిఎస్ రద్దు అంశం మీద చాలా క్లియర్ గా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా 317 జీవోకు సంబంధించినటువంటి ఇష్యూ చాలా ఉద్యోగులు ఇది విషయం మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు స్థానికేతరగా మారాల్సిన పరిస్థితి ఉంది. కనుక టీచర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంత జిల్లాకు సంబంధించినటువంటి కేడర్ వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు స్థానికేతరగా ముద్రపడాల్సిన పరిస్థితి వచ్చింది. తమకి పరిస్థితి ఎందుకు అన్నటువంటి విషయం మీద ఆనాడు ముఖ్యమంత్రిని కానీ విద్యాశాఖ మంత్రి కూడా కలిసిన సందర్భం ఉంది. కానీ అప్పుడు న్యాయం జరగకపోవడంతో రేవంత్ రెడ్డి ముందు మొన్న
రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పారు ఇది కూడా త్వరలో పరిష్కరిస్తా అని చెప్పారట. అందుకే అందులో భాగంగానే ఈ రోజు కలవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అదే అంశం మీద క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. సీఎం కూడా వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం నుండి కేసీఆర్ ఏ మాత్రం చేయలేదు, ఉద్యోగుల పక్షాన లేకపోవడం వల్ల ఈ వ్యతిరేకత వచ్చింది కనుక మీకు మేము అండగా ఉంటామని ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలో భాగంగా ఈ రోజు ఈ వెయిట్ చూసే త్వరను చూశారు. ఇంతకాలం 10 నెలల నుంచి వెయిట్ చేసినటువంటి వాళ్ళందరూ ఈ రోజు అయితే ఉద్యోగులకు ఏమైనా ఇంకా వరాలు ప్రకటించే అవకాశం ఉందా? చాలా ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే 50 డిమాండ్ పైగా వాళ్ళు రాసుకోనున్నారు. చాలా రకాలైనటువంటి ఉద్యోగస్తులు అందరూ దీంట్లో ఉన్నారు. దాంట్లో 50 డిమాండ్ పైగా ఉన్నప్పటికీ కూడా కనీసం 7-8 డిమాండ్లు అయితే ఇప్పుడు సీఎం ముందు పెట్టున్నారు ఆల్రెడీ. వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. దీపావళి కానుకగా డిఎలు ఇవ్వడంతో పాటు హెల్త్ స్కీములు ఇవ్వడం కావచ్చు, 317 జీవుల సంబంధించి సొంత జిల్లాలో వెసులుబాటు విధంగా ఉండడం కానీ, ఎందుకంటే సబ్ కమిటీ కూడా ఇప్పటికే చేశారు కాబట్టి. అదేవిధంగా ముఖ్యంగా ఈ డిఎల్ విషయం ప్రధానంగా ఉంది. మెడికల్ బిల్స్, సిపిఎస్ రద్దు, ఈ రెండు విషయాలు కూడా చాలా ఉంది. మెడికల్ బిల్స్ పెట్టుకుని అయితే సెక్రటేరియట్ చుట్టూ వాళ్ళ ఉద్యోగాలు వదిలి మెడికల్ బిల్స్ కోసమే తిరుగుతున్నటువంటి పరిస్థితి, ₹1,00,000 ఉంది. ఆ రోజు హెల్త్ స్కీమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇదంతా సమస్య వచ్చింది. అదేవిధంగా జోనల్ వ్యవస్థ రద్దు లాంటి అంశం మీద కూడా కీలకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంప్లాయీస్ యూనియన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత అనేది చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ 6-7 డిమాండ్ల మీదనే ప్రధానమైనటువంటి చర్చ ఉంది. ఇప్పటికే 30 మంది డెలిగేట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా కూడా మాకు సమాచారం అందుతుంది. వాస్తవానికి సెక్రటరియట్ లో భేటీ అవుతారనుకున్నారు, కానీ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో ఇక్కడ ఉన్నటువంటి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో వీళ్ళని పిలిపించినట్టు తెలుస్తుంది. అందులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా డిఏలు 317 జీవో సవరణ, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి 2 డిఏలు ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది.